వాస్తవంగా చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ఆయన ఆరోగ్య పరీక్షల కోసం అంటూ మీడియాలో బ్రేకింగ్లు వచ్చినాయి. అయితే ఆ తర్వాత సాక్షినేమో ఆయన అమెరికా వెళ్ళారని ధృవీకరించింది. ఎలాగా? ఇమ్మిగ్రేషన్ దగ్గర ఆపేశారు ఆయన్ని. ఎందుకయ్యంటే ఆయనకి లుకౌట్ నోటీస్ ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత సిఐడితో మాట్లాడితే సిఐడి నో అబ్జెక్షన్ చెప్పాక చంద్రబాబు గారు వెళ్ళారు అన్నటువంటిది. అమెరికాకి వెళ్ళారు త్రూ దుబాయ్ మీద కానీ. అయితే కోమటి జయరాం వాళ్ళ ఎన్ఆర్ఐ విభాగంకి సంబంధించినటువంటి నాయకుడి పేరుతో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం ఆయనే చెప్పాలి, కోమటి జయరాం గారు. ఏంటంటే చంద్రబాబు గారు ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వచ్చారన్నటువంటి మాట వాస్తవం కాదు అన్నటువంటిది. అది ఎంతవరకు వాస్తవం ఆయన చెప్తే కానీ క్లారిటీ రాదు.